నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే, ఏపీ ఎన్నికల ముఖ చిత్రంలో ఆ పార్టీ చాలా కాన్ఫిడెంట్గా ఉంది. పొత్తుల విషయంలో కానీ, అభ్యర్థుల ఎంపిక విషయంలో కానీ పక్కా కసరత్తు చేస్తుంది టీడీపీ. అదే సమయంలో అధికార పార్టీలో మాత్రం రోజుకో కన్ఫ్యూజన్, టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. ఏపీ పాలనలో కీలకంగా మారిన మంగళగిరి నియోజకవర్గం ప్రస్తుత పరిస్థితి వైసీపీ కార్యకర్తల్ని అయోమయానికి గురిచేస్తుంది. మంగళగిరిలో వైసీపీ విజయం సాధించిన నియోజకవర్గంలో మాత్రం ఎప్పుడూ అలజడే. అసలు నియోజకవర్గంలో ఏం జరుగుతుందో సీఎం జగన్కు కానీ వైసీపీ కీలక నేతలకు కానీ సరైన అవగాహన లేదు. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరిని వదిలి వెళ్లలేదు. యువగలం పాదయాత్ర చేసిన నియోజకవర్గంపై నిత్యం పర్యవేక్షణ చేస్తూ జనంతో మమేకం అవుతున్నారు. కానీ ఈ నియోజకవర్గంలో గెలిచిన ఆర్కే మాత్రం ఒకసారి పార్టీ మారి మళ్లీ పాతకూటికి చేరారు. డిసెంబర్ నెలలో జగన్ తిట్టి ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేసిన ఆర్కే 2 నెలల్లోనే మళ్లీ జగన్కి చేకొట్టారు. మంగళగిరిలో ఎవరిని పార్టీ అభ్యర్థిగా నిలబెట్టినా వారి విజయానికి పనిచేస్తానన్నారు ఆర్కే. వివిధ కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆర్కే వెంటనే మళ్లీ జగన్ పార్టీకి రాక తప్పలేదు. మంగళగిరికి ఇంతకు ముందు గంజి చిరంజీవిని సమన్వయకర్తగా నియమించగా, ఇప్పుడు ఈ స్థానంలో మార్పు చేసింది పార్టీ. చిరంజీవి అభ్యర్థత్వాన్ని సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వ్యతిరేకించినట్టు వార్తలు వెలువడటంతో జగన్ మార్పులు చేయక తప్పలేదు. ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీలో తిరిగి చేరే సమయంలోనే అభ్యర్థి మార్పుపై ఊహాగానాలు రాగా 9వ జాబితాలో ఈ మార్పులు నిజమయ్యాయి. మంగళగిరిలో టీడీపీ అభ్యర్థి నారా లోకేష్కు ప్రత్యర్థిగా మురుగూడు లావణ్యను నియమించింది. మంగళగిరిలో పలు సర్వేలు నిర్వహించిన అధిష్టానం రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచే టికెట్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ క్రమంలో గంజి చిరంజీవిని తప్పించి ఆ స్థానంలో అదే సామాజిక వర్గమైన చేనేత బీసీ అయిన మాజీ ఎమ్మెల్యే కొండ్రు కమల కుమార్తె మురుగుడు లావణ్యను పార్టీ ఇన్ఛార్జిగా నియమించింది వైసీపీ. లావణ్య మాజీ ఎమ్మెల్యే కమల కుమార్తె కాగా ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కోడలు కూడా. దీంతో లావణ్య నియోజకవర్గంలో తిరిగేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇది ఎలా ఉంటే, మంగళగిరిలో నిన్నటి వరకు వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న గంజి చిరంజీవి పార్టీ మారాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన గంజి చిరంజీవి మళ్లీ పాతకూటికి చేరాలని భావిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. 2014లో గంజి చిరంజీవి మంగళగిరిలో టీడీపీ తరఫున పోటీ చేసి ఆర్కే చేతిలో ఓటం పాలయ్యిన సంగతి అందరికీ తెలిసిందే. 2019లో ఆయనకు టికెట్ ఇవ్వకపోవడంతో జగన్ పార్టీలో చేరారు గంజి చిరంజీవి. మన కుటుంబ సభ్యుడు తప్పు తెలుసుకుని మళ్లీ వస్తానంటే మనం ఇబ్బంది పెట్టకూడదు, అతనికి తగిన గౌరవం ఇచ్చి ఆహ్వానించాలని లోకేష్ భావిస్తున్నారని టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. అయితే గంజి చిరంజీవిని పిలిపించింది జగనే, పదవి ఇచ్చింది, ఒక కార్పొరేషన్కి చైర్మన్ చేసింది కూడా జగనే. జగన్ని నమ్మితే ఏమవుతుందో మంగళగిరి ఎపిసోడే మంచి ఉదాహరణ అంటున్నారు. ముందు ఆర్కేని తప్పించారు, కాండ్రు కమలను తెచ్చారు, ఆర్కే బయటకు వెళ్ళాక గంజిని తెచ్చారు, సర్వే పేరు చెప్పి గంజి చిరంజీవిని కాదని లావణ్యను తెచ్చారు, నామినేషన్ వేసేలోపు మరొకరు పేరు తెరపైకి వస్తారా చెప్పు జగన్ రెడ్డి అని ముసుముసి నవ్వులు నవ్వుకుంటున్నారు విపక్ష నేతలు. నెల రోజులు తిరగకుండానే గంజి చిరంజీవిని పక్కకి తప్పించేశారు. ఎన్నికల నుంచి ఇప్పటి వరకు టీడీపీ అభ్యర్థిగా లోకేష్ మాత్రమే ఉన్నారు. వైసీపీ నుంచి మాత్రం నెలకో ఇన్ఛార్జిని మారుస్తూ తమను ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నావని జగన్ రెడ్డిపై మంగళగిరి ఓటర్లు మండిపడుతున్నారు. జగన్, నీకు క్లారిటీ లేదా, ఓడిపోతానని భయపడి పిల్లి మొగ్గలు వేస్తున్నావా అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంగళగిరిలో పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల కోసం పార్టీ తరఫున ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తయిందని, 1-2 మార్పులు తప్పించి ఇప్పటిదాకా ప్రకటించిన ఇన్ఛార్జిలకే టికెట్లు దాదాపు ఖాయమని ప్రకటించారు. గతంలోనూ ఇదే ప్రకటన చేస్తూ వచ్చారు, కానీ మార్పులు జరుగుతూనే ఉన్నాయి. మంగళగిరిలో జగన్ ఎవరిని నిలబెట్టినా ఈసారి టీడీపీ జెండా ఎగరటం ఖాయమంటున్నారు. మొత్తం మీద మంగళగిరి ఎపిసోడ్ టీవీ సీరియల్ ట్విస్టులను తలపిస్తుందంటున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్.